అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఒకసారి ఖలీఫా ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు వారి యొక్క అనుచరులను తీసుకొని అడవి మార్గం కూడా వెళ్ళడం జరుగుతుంది. బాగా చీకటి పడింది, సరే అక్కడే ఉండవలసి వస్తుందన్నమాట. అప్పుడు ఆ యొక్క అడవిలో ఒక గొర్రెల కాపరి గొర్రెల్ని మేపుకుంటూ ఉంటాడు. సరే ఆ యొక్క గొర్రెల కాపరిని పిలవడం జరుగుతుంది. పిలిచి, ఏమయ్యా ఈ యొక్క మేకల్లో ఒక మేకని నాకు ఇవ్వు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఈ విధంగా చెప్తాడు, నేను ఈ యొక్క గొర్రెని ఇవ్వడము, ఈ యొక్క మేకల్ని ఇవ్వడం జరగదు, ఎందుకంటే నా యొక్క యజమానికి నేను సమాధానం చెప్పవలసి ఉంటుంది అని చెప్పాడు. అప్పుడు ఖలీఫా గారు అతన్ని పరీక్షించదలిచి, నువ్వు ఈ విధంగా చెప్పు, మేకల్లో ఒక మేకని తోడేలు తినేసింది, ఈ విధంగా నీ యొక్క యజమానికి చెప్పుము అని చెప్తాడు. అప్పుడు ఆ యొక్క వ్యక్తి ఈ విధంగా చెప్తాడు, నా యజమాని ఇక్కడ చూడకపోవచ్చు, కానీ ఆ యొక్క భగవంతుడు, ఆ యొక్క సృష్టికర్త, నేను ఏ పనిని చేసినా ఆయన చూస్తూ ఉంటాడు, నేను ఆడే అబద్ధం ఆయనకి తెలుసును, కాబట్టి నేను ఈ విధంగా చేయడానికి నేను సిద్ధముగా లేను అని చెప్తాడు. ఇందులో ఖలీఫా గారు సంతోషంతో అతని యొక్క యజమాని దగ్గరికి తీసుకువెళ్ళి, ఇతని యొక్క వెల ఎంత, ఇతని యొక్క ఎంతైతే ఆ యొక్క ధనాన్ని అతనికి ఇచ్చేసి ఆ యొక్క యజమానికి ఆ యొక్క బానిసత్వం నుంచి విడుదల చేస్తారో ఖలీఫా ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు గారు. మరియు ఈ విధంగా చెప్తారు ఆ యొక్క వ్యక్తికి, చూడు, ఇహలోకంలో ఉంటూ నీవు ఆ యొక్క భగవంతునికి చూస్తున్నాడనేటటువంటి విశ్వాసం నీలో ఉండడం వలన నీ యొక్క బానిసత్వం నుంచి విడుదల పొందినావు. ఒకవేళ నీ యొక్క జీవితకాలం మొత్తము కూడా నీవు ఆ యొక్క సృష్టికర్త పైన విశ్వాసాన్ని పెట్టి జీవితాన్ని గడిపినట్లయితే నీవు పరలోకంలో కూడా నరకం నుంచి విముక్తి పొందగలుగుతావని చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రతి ఒక్కటి కూడా ఆ యొక్క సృష్టికర్త చూస్తున్నాడు అనే యొక్క భయంతో, ఆ యొక్క విశ్వాసంతో మన యొక్క జీవితాన్ని గడపాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.